Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ఫోటో టీడీపీ పరువు తీసిందా? ఒకే ఒక ఫోటో టీడీపీతో పాటు ఆంధ్రప్రదేశ్ పరువు పోగొట్టినట్లుగా నెటిజన్లు విమర్శిస్తున్నారు. వీళ్ళ మన నాయకులు అని సిగ్గుపడేలా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎంపీలు వ్యవహరించినట్లుగా ఆరోపిస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ తరఫున పోటీ చేస్తున్న జగదీప్ ధనకర్ కు టీడీపీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని చెప్పేందుకు టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, కేసీఆర్ నాని, కింజరపు రామ్మోహన్ నాయుడు, అమిత్ షాను కలిశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థికి తమ మద్దతు ప్రకటించిన విషయాన్ని చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది. ఈ సమయంలో అమిత్ షా వ్యవహరించిన తీరే బాగోలేదు. తన దగ్గరకు 4 ఎంపీలు వస్తే కనీసం లేచి నిలబడి ఆహ్వానించాలన్న ఆలోచన కూడా లేకపోయింది. తన దగ్గరకు వచ్చిన 4 ఎంపీలకు హోంమంత్రి కూర్చుని నమస్కారం చేశారు. రాజకీయంగా వైసీపీ టీడీపీ విధానాలు వారి వారి పార్టీ లేదా వ్యక్తిగత అవసరాలను సరిపెట్టుకోవచ్చు. కానీ ఢిల్లీలో ఏపీ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాల్సిన ప్రజాప్రతినిధులు అందుకు విరుద్ధంగా తలదించుకునేలా కేంద్రానికి సాగిల పడుతున్నారనేందుకు గురువారం ఈనాడు పత్రికలో ప్రచురితమైన ఫోటోనే నిలువెత్తు నిదర్శనం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్ కు వైసీపీ ఇప్పటికే మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కాస్త ఆలస్యంగా బుధవారం మద్దతు తెలిపింది. ఏపీ అన్ని పార్టీలు బీజేపీకే జయకూడుతున్నాయనే విమర్శ ఉన్నా అధికార ప్రతిపక్ష పార్టీలు పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉండగా జగదీప్ ధన్ఖడ్ ను కలిసి మద్దతు ప్రకటించిన అనంతరం టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేసీఆర్ నాని, కనకమేడల రవీంద్ర కుమార్ నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకు వెళ్లారు. అమిత్ షా కూర్చుని నమస్కరిస్తుంటే ఆయన ఎదుట టీడీపీ 4 ఎంపీలు తలంచుకుని నిలబడి ఉండడం మాత్రం ఏపీ ప్రజానీక మనసులను చివుకుమనిపించేలా ఉంది. కనీసం ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలిపారన్న గౌరవం కూడా లేకుండా 4 పార్లమెంట్ సభ్యులను నిలబెట్టి తాను కూర్చుని అమిత్ షా వ్యవహరించిన తీరు ఏపీలో చర్చనీయాంశమైంది. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఆవిర్భవించిన టీడీపీకి చంద్రబాబు నేతృత్వంలో ఎంతటి దుస్థితి ఏర్పడిందో అనే ఆవేదన వ్యక్తమవుతోంది. మనంటికి ఏ పని మీద ఎవరొచ్చినా లేచి నిలబడి ఆహ్వానిస్తాం. పని కోసం వచ్చినా సరే వారిని నిలబడి ఆహ్వానించడం కనీస మర్యాద. ఇప్పుడు టీడీపీ ఎంపీల విషయంలో హోంమంత్రి కనీస మర్యాదలు పాటించలేదనే విషయం అర్థమవుతోంది. తమకు మద్దతు ప్రకటించిన పార్టీ ప్రతినిధుల్ని అమిత్ షా రిసీవ్ చేసుకున్న విధానంపై నిరుజనులు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. హోంమంత్రి టీడీపీ ఎంపీలను అవమానించినట్లుగానే సోషల్ మీడియా పోస్టుల్లో అర్థమవుతోంది. మీడియాలో కనపడిన ఫోటోలు చూస్తే మాత్రం నిరుజనులు ఇలాగే అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలని మోడీ ప్రభుత్వం తొంగలో తొక్కేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రయోజనాలను దెబ్బకొడుతున్నారు, సరే కనీసం ఎంపీలకు మర్యాద కూడా ఇవ్వరా అంటూ సోషల్ మీడియాలో నిటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై అమిత్ షా ఎలా స్పందిస్తారో చూడాలి.